హరి ఓం తత్సత్. మనం అంతకుముందు చేసుకున్నటువంటి వీడియోలో చిన్న తప్పు దొర్లిందండి. అదేమిటంటే ఈ కథ అంతా కూడా మేల్కోటకి సంబంధించింది. అయితే నేను పొరపాటుగా శ్రీరంగానికి సంబంధించిందిగా చెప్పాను, దయచేసి నన్ను క్షమించగలరు. అంతేకాకుండా నేను చెప్పినటువంటి వీడియోకి కొంతమంది అబ్జెక్షన్స్ రైజ్ చేశారు. వాళ్ళు చాలా విపులంగా డీటెయిల్గా కామెంట్స్ కూడా పెట్టారు. వాటికి నేను రెస్పాన్స్తో పాటు ఇంకా తిరుగులేని ఆధారాలను పూర్తిగా చూపించబోతూ ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ఇంకొక కథని మనం పూర్తిగా విశ్లేషించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కేశవాచార్యులు గారు, ఆయన చాలా గొప్ప వైష్ణవ వంశంలో జన్మించినట్టుగా ఉన్నారు, ఆయనకి చాలా విషయాలు తెలిసినట్టుగా ఉంది. ఆయన తరతరాలుగా అలా పాస్ ఆన్ అవుతూ వచ్చినటువంటి బీబీ నచ్చియార్ గారి గురించిన ఒక కథను ఆయన చాలా విపులంగా మన కామెంట్ రూపంలో తెలియజేశారు. ఆ కథను నేను పూర్తిగా ఇప్పుడు చదివి వినిపించి ఒక్కొక్క విషయాన్ని విశ్లేషించబోతూ ఉన్నాను. ఢిల్లీని పరిపాలించే సుల్తాన్ పూర్వీకులు దేవాలయాలను ధ్వంసం చేసి విగ్రహాలను కోశాగారంలో దాచారు. మీరు అండర్లైన్ చేసుకోండి, ఢిల్లీని పరిపాలించినటువంటి ఏ వంశాన్ని వీళ్ళు ఇక్కడ రెఫర్ చేస్తున్నారు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క వంశాన్ని. మీరు అది కొంచెం గమనించుకోవాలి, ఎందుకంటే ఈ కథ అంతా కూడా ఎవరి చుట్టూ తిరుగుతుంది అంటే మాలిక్ కఫూర్. ఈ మాలిక్ కఫూర్ అనే వ్యక్తి ఎవరండి? ఈ మాలిక్ కఫూర్ అనే వ్యక్తి ఖిల్జీ వంశానికి సంబంధించినటువంటి ఒక జనరల్, అంటే సైన్యాధికారి అన్నమాట. మనం వీళ్ళు చెప్పేటువంటి ఏ సుల్తాను అనేది మనం కాస్త పరిశీలించినప్పుడు ఢిల్లీకి సంబంధించినటువంటి ఖిల్జీ వంశస్థులని మనకు అర్థమైపోతుంది. అలా వాళ్ళు దేవాలయాల మీద దాడి చేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని స్వాధీనం చేసుకున్నారంట. కొంతకాలం తరువాత ఈ సుల్తానుపై మొఘలు రాజులు దండెత్తి కోటను స్వాధీనం చేసుకున్నారు. అంటే ఆ ఖిల్జీ రాజుల యొక్క రాజ్యం అనేది సురక్షితంగా లేదు, దాని మీద మొఘలు రాజులు దాడి చేసి కోటను స్వాధీనం చేసుకొని ఈ సుల్తాన్ని, అంటే ఖిల్జీ రాజుల్ని, లేదా ఈ కథలో మనం చూసినటువంటి ఆ మాలిక్ కఫూర్ని తరిమేశారు. కోట నుంచి తరిమేస్తే అతను మరియు పిల్లలు లేని తన యొక్క భార్యతో అతను ఆ రాజు, ఆ ముస్లిం రాజు మరియు ఆయన భార్య, వాళ్ళిద్దరికి పిల్లలు లేరు, వాళ్ళిద్దరూ పారిపోయి యమునా నదీ తీరాన ఒక అడవిలో తలదాచుకున్నారంట. ఇది అండర్లైన్ చేసుకోండి. అక్కడ తలదాచుకున్న తరువాత అక్కడ ఉన్నటువంటి తపస్సు చేసుకున్నటువంటి మక మహర్షికి తన దుస్థితి చెప్పి ప్రాధేయపడ్డాడంట. ఇక్కడ ఒక దేవాలయాలను ధ్వంసం చేసినటువంటి ముస్లిం రాజు అయితే గీతే దర్గాలకు వెళ్ళి అక్కడ దండాలు పెడతాడేమో, లేదంటే ఇంకా మసీదులకు వెళ్ళి ప్రార్థనలు చేస్తాడేమో, కానీ తపస్సు చేసుకున్నటువంటి ఒక ఋషి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేశాడు అనడం కాస్త సందేహాస్పదంగానే ఉంది. కానీ చదువుదాం ఇంకా స్టోరీ. అలా సుల్తాను ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రాధేయపడితే ఆయన లక్ష్మీ బీజ మంత్రాన్ని ఆ సుల్తానికి ఉపదేశించాడంట. ఆ సుల్తాన్ అంతకుముందు ఎవరు, అంతకుముందు దాకా లక్ష్మీదేవి విగ్రహాలను, ఇంకా శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహాలను, వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాలను, దేవాలయాలను పూర్తిగా ధ్వంసం చేసినటువంటి ఒక మతోన్మాది. అతనికి ఈ లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని ఉపదేశిస్తే అతను ఆ లక్ష్మీదేవి బీజ మంత్రాన్ని సాధన చేశాడంట నిష్ఠగా. అది కూడా బిర్యానీలు, మటన్ బిర్యానీలు ఇవన్నీ తినడం మానేసి నిష్ఠగా సాధన చేశాడంట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత యమునా నదీ తీరానికి వెళ్ళి అక్కడ ఆయన సంధ్యావందనం మరి చేస్తున్నాడేమో మనకి తెలీదు. సంధ్యావందనాది కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆయనకి ఒక పువ్వులోనో ఆకులోనో లేదా నీళ్ళల్లోనో ఈ ఒక ఆడ శిశువు దొరికిందంట. ఆ ఆడ శిశువుని తెచ్చి ఆ మహర్షికి చూపించగానే ఆమె లక్ష్మీదేవి యొక్క స్వరూపమని, అతి జాగ్రత్తగా పెంచమని ఆ మహర్షి చెప్పాడంట. ఆ పాప దొరికిన కొద్ది రోజులకే సుల్తాన్ సైన్యాధికారి మరియు మంత్రుల యొక్క కొంత సైన్యాన్ని తీసుకువచ్చి సుల్తాన్ను కలిసి మొఘలు రాజులపై, మీరు ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ఇక్కడ ఈ కథలో ఉన్నటువంటి ఇద్దరు ఎవరు, ఒకరు ఖిల్జీ రాజులు, ఇంకొకటి మొఘలు రాజులు. ఈ మొఘలు రాజుల యొక్క సైన్యాన్ని తన సొంత
కోటపై ఆక్రమించుకున్నటువంటి వాళ్ళని తరిమి కొట్టేశాడంట. తరిమి కొట్టేసి మళ్ళీ తిరిగి పరిపాలన ప్రారంభించాడు. ఈ పాప దొరికినందువల్లనే తనకి తిరిగి రాజ్యం వచ్చిందని ఆయనకి తెలుసు కాబట్టి ఆ పాపకి సరతాని అని పేరు పెట్టాడంట. సరతాని అంటే సంస్కృతంలో అర్థము సుర అంటే దేవత అని అర్థం అంట. తరువాత వాళ్ళు తినేటువంటి ఆవు మాంసము ఇంకా పొట్టేలు మాంసము ఆ శిశువుకి పెట్టకుండా ఆవు పాలు పళ్ళు మాత్రమే పెట్టి పెంచారంట. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, ఆవు పాలు పళ్ళు మాత్రమే పెట్టి పెంచారంట స్వామి. తర్వాత ఆమె అలా పెరుగుతూ వాళ్ళు ఎన్నో దేవాలయాలు పగలగొట్టి తీసుకొచ్చినటువంటి విగ్రహాలన్నీ ఒక గదిలో భద్రంగా దాచారంట. అలా దాచితే ఆ గదిలో ఉన్నటువంటి ఒకనొక విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టుకొని ఆ సరతాన్ని లేదా సురతాన్ని రోజు పూజలు చేస్తూ అలా ఉండేదంట. ఇక తరువాత కథ అంతా కూడా అంతకుముందు ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటిదే. రామానుజాచార్యుల వారు అక్కడికి వెళ్ళడము, తరువాత అక్కడ విగ్రహాన్ని అడగడము, ఆ విగ్రహాన్ని ఆ సరతాన్ని నేను ఇవ్వనని చెప్పడము, ఆ రామానుజాచార్యులు ప్రార్థిస్తే ఆ విగ్రహం మాయమై ఆయన చేతుల్లో ప్రత్యక్షం అవడం, అది ఇక్కడ ఆయన్ని తీసుకొస్తారు. తర్వాత ఇక్కడికి వచ్చేసి నా విగ్రహాన్ని తీసుకొచ్చేసారని ఆమె ఇక్కడ బాధతో చనిపోతుంది. తర్వాత ఆమెను శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భార్యగా ప్రకటించి ఆమెకు అక్కడే మేల్కోటలో ఆమెకు సమాధి కట్టి ఆ సమాధి మీద ఒక ఉప ఆలయాన్ని కూడా నిర్మించినట్టుగా మనకి కథ చెప్తూ ఉన్నారు. ఇందులో వాస్తవాలు ఏమిటి అనేవి మనం పరిశీలిస్తే మీరు విస్తుపోవాల్సిందే. మనం మొట్టమొదటిగా ఇందులో ప్రస్తావించబడినటువంటి ఢిల్లీ సుల్తానులు మరియు మొఘలులు వీళ్ళిద్దరి మధ్య అసలు యుద్ధం జరిగిందా, వీళ్ళిద్దరికీ మధ్యలో సమకాలీకులు ఉన్నారా అనేది మనం కాస్త పరిశీలిద్దాం. ముందుగా మనం శ్రీ 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 త్రిదండి రామానుజాచార్యుల యొక్క టైమ్ లైన్ టైం పీరియడ్ పరిశీలిద్దాం. మనకి రామానుజాచార్యుల యొక్క టైం లైన్ మాత్రం ఎటువంటి సందిగ్ధము సందేహాలు లేకుండా చాలా 100% స్పష్టంగా రాయబడింది. అది ఎందుకు అంటే ఇప్పటికీ ఆయన స్థాపించినటువంటి మఠాలు ఉన్నాయి, ఇంకా ఆయన రాసినటువంటి గ్రంథాలు శిష్యులు కూడా అందరూ ఉన్నారు. కాబట్టి మనం పరిశీలిస్తే 1017 అంటే 1000 సంవత్సరం అనుకోండి, 1137 దరిదాపు 120 సంవత్సరాల పాటు ఆయన యొక్క టైం పీరియడ్ ఉంది మనకి. 1000 నుంచి 1137 ఈ టైం పీరియడ్ మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు తమాషా చూడండి, ఢిల్లీ సుల్తనేట్ అంటే ఇక్కడ మనకి చాలా స్పష్టంగా ఆయన మనకి కామెంట్లో ఏం చెప్పారు, సుల్తాన్ వంశం గురించి కదా మాట్లాడింది. ఢిల్లీ సుల్తనేట్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది, 1206 సంవత్సరం నుంచి ప్రారంభమైంది. మీరు ఇది చాలా స్పష్టంగా గమనించుకోవాలి. ఈ ఢిల్లీ సుల్తనేట్ యొక్క ప్రారంభ సంవత్సరం 1206 సంవత్సరం. కానీ తమాషా ఏమిటంటే మీకు రామానుజాచార్యుల యొక్క మీరు టైం పీరియడ్ పరిశీలిస్తే 1137 అంటే నాకు తెలిసి దరిదాపు 100 సంవత్సరాలకి పైబడి రామానుజాచార్యులు ఆయన దేహ పరిత్యాగం చేసినటువంటి 100 సంవత్సరాల తరువాత ఢిల్లీ సుల్తానుల యొక్క రాజ్యం ప్రారంభమైంది. అటువంటప్పుడు రామానుజాచార్యుల వారు ఢిల్లీ సుల్తాను రాజుని కలవడం అనేది ఎలా సాధ్యము, మీరు ఒక్కసారి ఈ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ని మీరు కూడా గూగుల్లో టైప్ చేసి మీరు కూడా వికీపీడియాలోకి వెళ్ళి చదువుకోండి. ఇదేమి నేనేమి సృష్టించింది కాదు, మీరు కూడా వెళ్ళి చదువుకోండి. అటువంటప్పుడు మన ఖిల్జీల వంశమే ప్రారంభమైంది 1206 సంవత్సరంలో. వాళ్ళు రామానుజాచార్యుల యొక్క టైం పీరియడ్లో అంటే అరౌండ్ రామానుజాచార్యులు 1137 సంవత్సరం అని కనుక మనం అనుకుంటే దరిదాపు 1050-1070లో ఆయన ఈ సుల్తాన్ రాజులు అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఈ ఢిల్లీ సుల్తాన్ రాజుని కలిసి ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి ఉండాలి. కానీ తమాషా ఏమిటంటే అప్పటికి
ఢిల్లీ సుల్తాన్ వంశమే పుట్టలేదు. ఇంకా వీళ్ళు చెప్పేది ఏమిటంటే, అప్పటికే అంటే రామానుజాచార్యులు ఈ ఉత్సవ విగ్రహాలను తీసుకురావడానికి ఒక 40 సంవత్సరాలకి పూర్వమే, అంటే రామానుజ దాదాపు అరౌండ్ 1000లోనే ఢిల్లీ సుల్తాన్లు మేల్కోట మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఈ దేవుడి విగ్రహాలను వాళ్ళు ఎత్తుకుపోవడం జరిగింది. 1206 సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ల యొక్క రాజ్యం ప్రారంభమైతే వాళ్ళు 1050లో లేదా అరౌండ్ 1000వ సంవత్సరంలో వాళ్ళు దరిదాపు 206 సంవత్సరాలు వెనక్కి టైం ట్రావెల్ చేసి వాళ్ళు ఈ మేల్కోటలో ఉన్నటువంటి దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను ఎత్తుకోపోవడం సాధ్యమా? నాకైతే సాధ్యమని అనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం చూసేది సాలిడ్ హిస్టారికల్ ఫ్యాక్ట్సే కానీ ఏవో కొన్ని ఆధారాలు లేనటువంటి కథలు కాదు. ఈ డేట్స్ని బట్టి చూస్తే మనకి ఈ కథలో వాస్తవం ఎంత అనేది ఇట్టే అర్థమైపోతుంది. తరువాత మనకి ఈ కామెంట్లో ఇచ్చినటువంటి ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఢిల్లీ సుల్తానుల యొక్క రాజ్యంపై ఎవరు దాడి చేశారు? మొఘలు రాజులు దాడి చేశారంట. అది ఏ టైంలో? రామానుజాచార్యులు జీవించి ఉన్న సమయంలో. ఇప్పుడు మనం వికీపీడియా కనుక చూసినట్లయితే నిజానికి ఈ ఢిల్లీ సుల్తానుల వంశం 1206 నుంచి ప్రారంభమయ్యి దరిదాపు 1526 వరకు నడిచింది. ఇందులో వీళ్ళు ప్రస్తావించిన రాజు పేరేంటి? మాలిక్ కఫూర్. ఈ మాలిక్ కఫూర్ అనేవాడు ఒక నపుంసకుడు. వాడికి పిల్లలు లేరు, ఏమీ లేరు. వాడు మరణించే వరకు కూడా ఎప్పుడూ రాజుగా లేడు. ఒక గవర్నర్గా, తరువాత ఒక సైన్యాధికారిగా మాత్రమే పనిచేశాడు. ఇది చూడండి, మాలిక్ కఫూర్ గురించి. ఒక గవర్నర్గా సైన్యాధికారిగా మాత్రమే పనిచేశాడు. తరువాత వీళ్ళు చాలా స్పష్టంగా మాలిక్ కఫూర్ పేరు ప్రస్తావిస్తున్నారు ఈ కథలో. కాబట్టి మనం మాలిక్ కఫూర్ మీద మొఘలు రాజులు ఎవరైనా దండెత్తి వచ్చారా అనేది చూస్తే 1316 సంవత్సరంలో ఈ మాలిక్ కఫూర్ మరణించాడు. మనకి ఎప్పుడు మొఘలు రాజులు దండెత్తి వచ్చారు అంటే అరౌండ్ 1500స్లో ఇబ్రహీం లోడి లాస్ట్ రాజు అన్నమాట. ఇబ్రహీం లోడి మీద మనకి ఈ అసలు మొఘల్ వంశమే లేదు 1500 సంవత్సరం వరకు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బాబర్ వచ్చి 1500 సంవత్సరంలో దాడి చేసే వరకు మొఘలు సామ్రాజ్యం అనేది స్థాపించబడలేదు. రామానుజాచార్యులు జీవిత కాలం కనుక మనం చూస్తే అంటే 1000 నుంచి 1100 వరకు, ఆ సమయంలో మొఘలు రాజులు వచ్చి ఢిల్లీ సుల్తాన్ల మీద దాడి చేయడం అనేది ఎలా ఉంటుందంటే, కర్ణుడు మరియు దుర్యోధనుడు ఇద్దరూ కలిసి శ్రీరాముడికి రావణాసురుడి మీద యుద్ధంలో సహాయం చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ కథ అలానే ఉంది. రామాయణం ఎప్పటిది, మహాభారతం ఎప్పటిది? కర్ణుడు వెళ్ళి శ్రీరాముడికి సహాయం చేయడం ఏమిటి, భీముడు వెళ్ళి హనుమంతుడికి సహాయం చేశాడంటే ఎలా ఉంటుందో, ఇది కూడా అలానే ఉంది. తరువాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. అసలు సరే, ఇది కూడా మనం ఒప్పుకుందాం, మొఘల రాజులు ఈ ఢిల్లీ సుల్తాన్ మీద దాడి చేశారని కూడా మనం నిజమే అనుకుంటే, సరే దాడి చేశారనుకుంటే, అలా దాడి చేసిన తర్వాత వాళ్ళు అడవుల్లో తలదాచుకొని మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళ రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోవడం అనే కథ అక్కడ మనకి చెప్తూ ఉన్నారు. కానీ విషయం అసలు నిజం ఏమిటంటే, ఈ బాబరు అనే వ్యక్తి వచ్చి ఈ ఢిల్లీ సుల్తాన్ మీద దాడి చేసి చంపేసిన తర్వాత అక్కడి నుంచి మొఘల సామ్రాజ్యం ప్రారంభమైంది. తిరిగి మొఘలు సామ్రాజ్యం తిరిగి ఖిల్జీల చేతుల్లోకి వెళ్ళిన దాఖలాలే మనకు కనిపించడం లేదు. తరువాత వీళ్ళు ఒక అడవిలోకి వెళ్ళడము, అందులో ఈ తురక మహతోన్మాదులు ఒక హిందూ మహర్షి ఆశ్రయం పొందడము, వాళ్ళకి ఈ పాప దొరకడము, ఇవన్నీ కూడా ఏవో పాత కథల్ని కాపీ కొట్టి కొత్త కథలు తయారు చేసినట్టుగా ఉన్నాయే కానీ ఏమాత్రము కూడా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కానీ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కానీ లేదు.
బహుశా ఇది నిజము కాదో లేదా కొంచెం కల్పిత కాదో అనేది నాకైతే తెలీదు, కానీ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అయితే ఇలా ఉన్నాయండి. కాబట్టి ఎవరైతే కొంచెం హిస్టరీని మరియు ఫ్యాక్ట్స్ని పరిశీలించి ఏది నిజమో తెలుసుకోవాలనుకుంటూ ఉన్నారో వాళ్ళకి నిజం అనేది ఇట్టే తెలిసిపోతుంది. కాబట్టి ఈ కథలో వాస్తవం ఎంత అనేది ఎవరైతే పరిశీలిస్తారో వాళ్ళకి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. సరే, ఎప్పుడో జరిగినటువంటి ఈ కథ గురించి నేను ఇంత ఇదిగా ఎందుకు ఇక్కడ పరిశీలించి చెప్పాల్సి వస్తూ ఉందంటే, మన ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఏమని పిలుస్తున్నారు? ముస్లింల అల్లుడని పిలుస్తున్నారు. ఎంత అవమానం అండి! మనం పూజించుకునే దేవుడు ఇంకొక మన దేవుణ్ణి దూషించేటువంటి ఒక సమాజానికి అల్లుడిగా చేయడం అనేది చాలా బాధ కలిగిస్తుంది నాకు. అందుకే ఈ కథని తొవ్వి నిజాలు బయటికి తీయాల్సి వచ్చింది. లేదంటే నాకైతే ఈ కథ గురించి పెద్దగా ఆసక్తి లేదు అసలు. కానీ నిజాలు బయటికి తీసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. అలా ఉంది పరిస్థితి. వెంకటేశ్వర స్వామికి మహాభక్తులు ఎంతోమందో ఉన్నారండి. తరిగొండ వేంగమాంబ గారు కానీ ఇంకా ఎంతోమంది ఉన్నారు. అటు స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళందరికీ కూడా ఇచ్చిన స్టేటస్ ఏమిటి? భక్తులు, ఆళ్వారులు, నాయనార్లు ఇలాగ స్టేటస్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఎప్పటికీ భక్తులే, కానీ వాళ్ళలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, రాజులు ఉన్నారు, ఇంకా ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎవరూ కూడా వెంకటేశ్వర స్వామికి తమ్ముళ్ళో, అక్కలో, చెల్లెళ్ళో, లేదా భార్యలో, లేదా వెంకటేశ్వర స్వామికి అత్తలో మామూలుగా ఎవరికి స్టేటస్ ఇవ్వలేదు. మనం ఎవరిని అలా పిలుచుకోవడం లేదు. వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులుగానే వాళ్ళు మిగిలిపోయారు. కానీ ఈ నచ్చియార్ అనే చెప్పబడుతున్నటువంటి ఈమె మాత్రం వెంకటేశ్వర స్వామికి బీవి. అంటే ఆ పదము కూడా చూడండి, భార్య అనే తెలుగు పదమో లేదా సంస్కృత పదమో వాడకుండా ఒక అచ్చమైనటువంటి బీబీ అనే ఉర్దూ పదాన్ని వాడుతూ వెంకటేశ్వర స్వామి యొక్క బీబీ అంట. వెంకటేశ్వర స్వామి ఏమైనా ఒక ముస్లిం సంప్రదాయంలో ఆమె పెళ్లి చేసుకున్నాడా? ఏమిటిది? ఇలా మన దేవుణ్ణి మనమే అవమానించుకోవడం ఎంతవరకు సమంజసం? ఇటువంటి హిస్టారికల్గా విరుద్ధంగా ఏదో ఎవరో ఆధారాలు లేకుండా చెప్పినటువంటి కథలను ఆధారంగా చేసుకుని ఇలా పిలుచుకోవడం ఎంతవరకు సమంజసం? శ్రీరామదాస్ సినిమాలో ఈ కథను ఆధారంగా చేసుకొని ఏఎన్ఆర్ గారు ఆ హిందువులంతా ఇప్పుడు ముస్లింలకి అల్లుళ్ళు అయిపోయారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ముస్లింలకు అల్లుడంట. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నిజంగానే దిగొచ్చి నచ్చియారిని వివాహం చేసుకుంటే అప్పుడు వాళ్ళ కుటుంబానికి అల్లుడవుతాడేమో. ముస్లిం సమాజానికంతా ఎలా అల్లుడవుతాడు? ఎవరు పడితే వాళ్ళు వెంకటేశ్వర స్వామిని నేను పెళ్లి చేసుకున్నానని చెప్పేసి రేపు క్రైస్తవులు కూడా వచ్చేసి పెళ్లి చేసుకొని ఎవరో ఒక నన్ను వచ్చేసి వెంకటేశ్వర స్వామిని ఏ క్రైస్తవులకి అల్లుడు అంటారు. తర్వాత శివుణ్ణి బౌద్ధ మతస్థుల్లో ఎవరో ఒకరు పెళ్లి చేసుకొని శివుడు మా తోడల్లుడు, మా మేనల్లుడు అంటారు. ఏంటండి, మన దేవుళ్ళని ఇలా కించపరిచి మన దేవుళ్ళ యొక్క కథలను వక్రీకరించి ఇలా తయారు చేసి చివరికి మన దేవుళ్ళని మనమే అపహాస్యం చేసుకుంటున్నామా అని అనిపిస్తూ ఉంది. స్వయంగా రామానుజాచార్యుడికే ఒక ఆలయం లేదు. ఆయనకి మరియు వెంకటేశ్వర స్వామికి కానీ ఎవరికి కూడా ఎటువంటి కుటుంబ సంబంధం లేదు. ఆయన నేను ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దాసానుదాసునండి చెప్పుకున్నాడు ఎప్పుడు. అంతేగాని వెంకటేశ్వర స్వామి మా అన్నని, మా నాన్నని, మా తాతని ఆయనే చెప్పుకోలేదు. అటువంటప్పుడు ఈ నచ్చియార్ అనే ఒక స్త్రీ వెంకటేశ్వర స్వామి నా భర్త అని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? ఒకసారి ఆలోచించండి. ఈ కథ వాస్తవమా కాదా అనే విశ్లేషణ వెనకాల అసలు ఉద్దేశం మన దేవుళ్ళని మనం కాపాడుకోవాలి. రేపు మన పిల్లలు, అమ్మ ఏంటి వెంకటేశ్వర స్వామి ముస్లిం స్త్రీని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటే మనం ఏం చెప్పాలి? ఇప్పుడు దాన్ని ఆదర్శంగా తీసుకొని కొంతమంది హిందువులు వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకున్నాడు కదా అని పోయి హిందూ స్త్రీలు ముస్లిం అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవచ్చు, లేదా ముస్లిము స్త్రీలు హిందువుల్ని పెళ్లి చేసుకోవచ్చు. ఎలా చేసుకున్న చివరికి హిందువులే మతం మారుతారు, కానీ వాళ్ళు మతం మారరు కదా. ఇలా నిజంగానే లవ్ జిహాద్ కేసుల్లో బీబీ నచ్చియార్ స్టోరీని కూడా కోట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి
మన భావి తరాల కోసం, హిందూ సంరక్షణ కోసం, హిందువులు సుఖంగా ఉండడానికి కోసం, మన దేవుళ్ళ యొక్క చరిత్రలు వక్రీకరించబడకుండా ఉండడానికి కోసం ఇలా నేను పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఈ కథను విశ్లేషించి ఖండించాల్సి వస్తూ ఉంది. కాబట్టి దయచేసి నా అన్నిగా భావించవద్దు, ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం లేదు, కానీ అందరికీ నిజం తెలియజేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇటువంటి విశ్లేషణలే చేస్తూ ఉన్నాము. హరి ఓం.